చూసిండ్రు కదా బతుకమ్మ సంబరాలు ఎంత జోరుగా అవుతున్నాయో దేవుళ్ళు జాతర్లు పండగలకు ఫస్ట్ ఉంటది మా చంద్రబాబు అయితే ఎంగిలి పూలు వరంగల్లో మంచిగా అయితే అని పొదుగాలనే బయలెళ్ళింది చూద్దాం మరి ఏ ముచ్చట్లు చెప్తదో చంద్రబాబు ఇక గాని అందరికీ శనార్తులు మంచిగా ఉన్నారులే మొరాలు బతుకమ్మ శురి చేస్తాము అదే సందర్భంగా ఈ రోజు అనమకొండకొచ్చిన బతుకమ్మ వేరుసుడు శురి చేద్దామా మరి చేద్దాం గవర్నమెంట్ చేసినవా చేసిన ఇక్కడ ఆల్రెడీ రెడీగా చేసి పెట్టాను ఇగో బతుకమ్మను వేర్చేటప్పుడు మొదలు అందరికి వచ్చిన వాళ్ళందరికి ముద్దుగా బొట్లు గిట్లు పెట్టి ఓ ఏమైనా చిన్న బతుకమ్మ వచ్చినట్టు వచ్చిన బంగారం లెక్క వరంగల్ జిల్లాలని అంటే బతుకమ్మ పుట్టిన జిల్లా అంటారు వరంగల్ అవును ఊరగల్ ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అంటే అంటే రుద్రమాదేవి కథ అప్పుడు శురువైంది బతుకమ్మ అంటారు కదా మీ నాయనమ్మలు మీ తాతలు వాళ్ళందరూ ఈ కథ చెప్తారు ఎప్పుడన్నా మా కథ బతుకమ్మ ఏందంటే మనం ఈ టైంలో భాద్రపద మాస పితృమాస పితృమాస అనే ఈ బతుకమ్మ మనకు నేచురల్ గా ఇప్పుడు అన్ని చెట్లు అన్ని పువ్వులు ఉంటాయి ఆ పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను వేర్చుకొని ఈ పండుగ చేసుకొని మనం పిల్ల పాపలను చల్లంగా ఉండాలని పెళ్ళైన వాళ్ళందరికి ఎడమ చేయికి కడతారు పెళ్లి కాని వాళ్ళకి అందరికి కుడి చేయికి కడతారు వెనకటికి బతుకమ్మ పువ్వు అంటే పోయి ఆడంటే ఆడ తెచ్చుకుందరు మగ పొరలను పంపిస్తే సంచులు ఇచ్చి మా ఓదురికి వాళ్ళు కట్టల పొంట గుట్టల పొంట పోయి తీసుకొస్తారు ఎవరని పంపించిన మరి పువ్వుకు మా ఆయనని పంపించారు పడ్డాయి మొత్తం మస్తు పడ్డాయి ఏడు మస్తు స్థిరమైన చాలా కాస్ట్లీ బతుకమ్మ ఆడడం వల్ల ఏంది లాభం అని ఎవరన్నా అడిగినారు అనుకో అమ్మ నన్ను నేను చెప్పాలి కదా మరి మన పద్ధతి మన సంస్కృతి మన తెలంగాణ పద్ధతి కాబట్టి ఎక్కడ పోయినా మన పద్ధతి మనం మార్చిపోకూడదు మొత్తం ప్రపంచం మీద ఏడలేని బతుకమ్మ పండుగ మనకు మాత్రమే ఉన్నది మన తెలంగాణకి మాత్రమే ఉన్నది జ్యోతమ్మ నువ్వు ఇక మేము ఎవరం పెట్టుకోలే నువ్వు ఇట్లా ఆ అమ్మవారు బొట్టు పెట్టుకున్నావు ఏంది ప్రత్యేకం అమ్మవారు అంటే నాకు బాగా ఇష్టం అమ్మలకి భద్రకాళి మాత నీకేమెరక బతుకమ్మ గురించి మనం ప్రతి పండగకి కూడా పూలతోటి పూజిస్తాము కానీ ఒక్క పండగ మాత్రమే పూలని డెకరేట్ అలంకరించి పూలకే పూజ చేస్తూ ఉంటాము ఇది ఒకటి బాగా అనిపిస్తుంది ఈ పండగ అందరం ఆడవాళ్ళం కూడా ఒక చేట చేరేదంటే ఈ పండగని లింగమ్మక్క మనకటికి మీరు ఏమేమి పూలతోటి బతుకమ్మ ఆడుతుంటారు అన్ని పూలతో ఆడుకుంటాం వంక పూలు గుమ్మడి పూలు బంతి పూలు రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో బతుకమ్మ వేరుసుడు అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేస్తావు ఈ మన అందమైన పూల గోపురం బతుకమ్మకి ఇప్పుడు గౌరమ్మ తోటి పూజ చేద్దాం కట్ట మీద రెండు ఉయ్యాలో కల్యాప చెట్లు ఉయ్యాలో కట్ట మీద రెండు ఉయ్యాలో కల్యాప చెట్లు ఉయ్యాలో చూసినారు కదమ్మా ఇగో ఈడ వరంగల్ మంచిగా హన్మకొండ నయం నగర్ లో చెప్తాము వాళ్ళ ఇంట్లో బతుకమ్మను వేర్చుకున్నాము ప్రసాదాలు చేసిండ్రు ప్రసాదాలు అమ్మవారికి పెట్టేసి మళ్ళా మనము ఆడ వెయ్యి స్తంభాల గుడికాడ కలుద్దాం బతుకమ్మ మాట అంత వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలోనే కనబడుతున్నట్టు అనిపిస్తుంది కదా వెయ్యి స్తంభాల గుడిలా మొత్తము అకైలెన్లు అందరు ఆడుతున్నారు పాడుతున్నారు మంచిగా ఏం పేరు బుజ్జి అంజలి ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ మరా చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మ పండుగ బతుకమ్మ వేసినాము ప్రసాదం చేసినాము ఎట్లా అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంటది ముప్పై ఐదు సంవత్సరాలు చాలా మంది ఆడుతున్నారు చూడండి బతుకమ్మలు మంచిగా చాలా బాగా స్టార్ట్ అయింది ఈ రోజు చాలా సంబరంగా ఉన్నది ఇదే సంబరం మాకు పది రోజులు ఉంటది బతుకమ్మను బాగా చేసుకుంటున్నాము ప్రతి ఏడాది సంబరాల పండుగ అవుతుంది మాకు మంచి పట్టు చీరలు ఇవ్వాలని కేసీఆర్ అన్నను అని డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కేసీఆర్ అన్నను అందరు ఇప్పుడు చేసుకుంటుండ్రు సూపర్ గా ఆడతాం మాట్లాడలేదు ధనలక్ష్మి లెక్క ఆడుతుంది దుమ్ము లేపుతావా నడుపు